Hi friends, welcome back to the channel. So, morning వచ్చేసి మేము అట్లా టీ తాగి అట్లా ఫీల్డ్స్ లకు పోతా ఉన్నాము. అక్కడ లేక్ ఉండే కదా కెరే, ఆ కెరేని చూసే గాని పోతున్నాము చెరువు కట్ట. సో ఇక్కడంతా పోతా ఉన్నాము చూడండి. కానీ అక్కడ దావ లేదు, మేము దగ్గరికి అయితే నీళ్ళ దగ్గరికి అయితే పోలేదు, కానీ దావ లేదంట. అక్కడంతా మెష్తో అడ్డం కట్టేస్తున్నారు. సో మేము ఇంక ఇక్కడి నుంచే చూసేస్తాం అంతా. ఇంకా మా పెద్దయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఇక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు ఉన్నది. ఎన్ని రోజులు వచ్చి అసలు రాలేదు కదా మా ఇంటికంటే. ఇంకా మేము ఈ సైడ్ రానేలేదా, అందుకే ఇంకొచ్చి వీళ్ళ ఇంట్లో కొంచెం కూర్చొని వీళ్ళు మాకు అత్త అవుతుంది. చూడండి ఇంట్లోనే, ఇంట్లో నుంచి అంతా కనిపిస్తుంది బాగా సీన్. ఈమె సరసా అత్త అని వీళ్ళ ఇంట్లోనే టీ తాగుతున్నాము. బ్రేక్ఫాస్ట్ కానీ పిలిచిగా ఇంకా వద్దు, మేము పోవాలి ఊరికి, ఇంకా అర్జెంట్ అని మరి టీ తాగి వచ్చేస్తామన్నమాట. చూడండి వాళ్ళు ఎంత బాగా పెట్టుకున్నారు అక్వేరియం. మా పిల్లలు ఇది చూసినాక మనము తెచ్చుకున్నాము ఫిష్. వంశిక వాళ్ళ ఇంట్లో ఉండేది ఇక్కడ ఉంది, మనము కానీ పెట్టుకుందాం బాగుంది అని అంటూ ఉన్నాడు. ఇంకా పొద్దున్న టిఫిన్ చేసుకొని ఇంక వీళ్ళందరికీ ఇంకా బాయ్ చెప్పేసి పోతున్నాము. అంటే మేమేమి ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఊరికి కాదు, ఇప్పుడు ఇంకొకరి ఇంటికి పోతున్నాము. పదం వాళ్ళ ఇంటికి ఇంకా మీ పెండ్లు లేని సన్నగున్నాము కదా మేము, మీ పెండ్లు లేని సన్నగున్నాము. ఎవరింటికి కాదు, గుడి ముందర ఉండే కదా వీళ్ళ అన్నోళ్ళు. వీళ్ళే చూడండి వాళ్ళన్న నాన్ వెజ్ తినలేదు వీళ్ళ ఇంట్లో నా పండుగ రోజు అని ఇంకా మళ్ళా తెప్పించి మధ్యాహ్నం అక్కడే పలావ్ చికెన్ చేసి ఇంకా బోన్ చేసుకొని పాన్ తిని వచ్చేస్తాం ఇంకా మళ్ళా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతా ఉంది. సో మేము భద్రావతికి బాయ్ చెప్పేస్తున్నాం ఈరోజు. చూడండి అంత గ్రీన్ అంతా మిస్ చేసుకుంటాం మేము. ఇప్పుడు బాగా ఒక వారం నుంచి అంతా చూసి బాగా అలవాటైంది, మైండ్ అనేది బాగా రిలాక్స్డ్గా ఉంటుంది. మనము అందరికి సైడ్ ఇచ్చుకుంటా పోతాం కదా బాగా స్లోగా ఇట్లా. ఏం లేదు ఇట్లా అందరికి సైడ్ ఇచ్చుకుంటూ పోతే మనం ఎప్పుడు పోవాలి ఊరికి. అవునులే, ఇంకా టైం గా యాడ్ అయింది. ఇంకా 5:30 జల్దీ పోతే మళ్ళా నేను వంట చేయాల్సి వస్తుంది. లేకపోతే బయట నుంచి తెచ్చుకొని తినొచ్చు. ఇన్ని రోజులు వన్ వీక్ నుంచి టిఫిన్ ఏం చేయాలా, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అనేది లేదు. వంట మధ్యాహ్నం ఏం చేయాలా, వంట అనేది ఏం లేదు. టెన్షన్ వాళ్ళు బాగా చేసి పెడుతుండ్రి, తినేది మళ్ళీ లేసేది అట్లే. ఏం పని లే పాటలే బాగా ఒక వారం బాగా రాముంది. వారం కాదు
వారంకి రెండు రోజులు తక్కువ ఫ్రైడే సాటర్డే సండే ఫ్రైడే నేను చేసినాను ఇంట్లో పని చాలా పని చేసినాను ఏమండి సాటర్డే సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే 5 డేస్ కంప్లీట్ రెస్ట్ ఇప్పుడు రాత్రి దాన్ని ఇంకా బయట నుంచి తిని రేపటి నుంచి ప్రోటీన్ లాంటి వెళ్ళిపోదామంట మళ్ళా హాల్ట్ స్టాపా మళ్ళా కొంచెంపు బ్రేకా ఇట్లా బ్రేక్ అని అంటే నేను ఇప్పుడే మాట్లాడుకుంటా కదా అంత గాలి కొచ్చుకుంటూ మాట్లాడుతుంది 5:30 ఇంకా 30 కిలోమీటర్స్ ఉండదు అంతే మాకు ఇంకా దావణగిరికి 30 కిలోమీటర్స్ ఉంది జస్ట్ 2 అవర్స్ బై కార్ అయితే గిన 2 అవర్స్ భద్రావతి దావణగిరి సో ఫ్రెండ్స్ మీకు జర్నీలో ఎట్లా సాంగ్స్ ఇష్టము కొంతమందికి స్లో సాంగ్స్ ఉంటాయి కదా నాకైతే మంచి ఫాస్ట్ బీట్స్ ఉండే సాంగ్స్ అంటే చాలా ఇష్టం స్లో సాంగ్స్ వినుకుంటుంటే నాకు ఎట్లే నిద్ర వచ్చేస్తుంది లైక్ మ్యూజిక్ బీట్స్ ఉండేటి సాంగ్ ఐటమ్ సాంగ్స్ చాలా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అన్నీ బాగా వచ్చినాయి కదా ఆ మ్యూజిక్ పెట్టేసినాము బాగా ఉంటాయి ఇంకా పాపం మా సిస్టర్స్ కానీ వచ్చినారు నిన్న ఊరు నుంచి సోమవారం వాళ్ళు వచ్చినాక మేము ఇక్కడికి వస్తున్నాము చాలా అదొక బేజారు వాళ్ళు బళ్ళారి నుంచి పండుగకు వచ్చినారు ఏం పండుగ కదా మారం జాతర ఎవరైనా టీ తాగాలండి టీనా స్నాక్స్ ఏమో ఒకటి చేసుకొని పోదామండి తీసుకుంటాయి అప్పుడే పానీపూరి తిన్నాము సేవ పూరి తిన్నాము గోబీ మంచూరి లాస్ట్ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండే ఇంకా ఈ ఆంటీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ప్లెయిన్ ఆమ్లెట్ ఎగ్ రైస్ ఉంది ఎగ్ రైస్ కానీ దీక్షలోనే ఎగ్ రైసే ఉందన్నమాట
మళ్ళా ఎప్పుడైనా పోయి ఎగ్ రైస్ బాయిల్డ్ ఎగ్ తినాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా పోదాం లేండి మళ్ళా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తినేసి వద్దామంట బ్రెడ్ ఆమ్లెట్ అయితే పిల్లలు తినలేదు బరే నేను మా హస్బెండ్ తింటే హస్బెండ్ కానీ కొంచెమే తినే నేనే తింటి ఎందుకంటే పిల్లలు సేవపూరి తిన్నారు ఇద్దరు నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ తినాలని ఏమీ తినలేదు కొంచెం గోబీ ఒకటే తింటి హాయ్ కుక్ మేము దామన్ గారి అయితే 6 o'clock వచ్చేసినాము కానీ ఇంటికి వచ్చేసరికి 7 o'clock అయింది ఇంకా అవన్నీ ఆర్డర్ చేసుకుంటూ తినుకుంటూ కూర్చోంటాం కదా ఇంకా మళ్ళీ రాత్రి 8:30 అట్లా మా హస్బెండ్ ఇంకా 2 packets బిర్యానీ తెచ్చా ఇంకా తినేసి పడుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతే సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలోనా